ఆయండి ఈరోజు మనం దోసకాయ తో ఆవకాయ ఎలా పెట్టుకోవాలి చూద్దాము. ఇప్పుడు చూడండి, నేను క్వాంటిటీలు ఫస్ట్ చెప్పాను. ఆవు పిండి కొంచెం క్వాంటిటీ ఎక్కువ తీసుకోవాలి. ఆవు పిండి వేద్దాం ఫస్ట్. తర్వాత ఉప్పు దోసకాయలు చాలా తక్కువ పడుతుంది, అందుకని ఉప్పు కూడా క్వాంటిటీ చాలా తగ్గిద్దాం. ఆవు పిండి ఎక్కువ తీసుకుని ఉప్పు క్వాంటిటీ సరేనా అవుతుంది వేద్దాం. ఇదిగో సరే, దీని కొంచెం పైకి ఇక్కడ దాకా ఆవు పిండి తీసుకున్నాను కాబట్టి ఉప్పు సగానికి కొంచెం పైకి తీసుకున్నాను. వేసేద్దాం ఇప్పుడు కారం క్వాంటిటీ వేద్దాం. కారం ఎక్కువే వేయచ్చు, ఆవు పిండి ఎంతో కారం కూడా అంత వేయచ్చు. సరేనా, ఆవు పిండి కూడా వేసేసాం. ఇప్పుడు ఈ మూడు పిండ్లు కలుపుదాం. బాగా కలుపుకోవాలి. బాగా కలిసిన తర్వాత దోసకాయని ముక్కలు చేసి దీంతో మూడు గ్లాసులు వేద్దాం. చూడండి, దోసకాయని ముక్కలు చేశాను. తర్వాత తొక్క ఉంచేసుకోవాలి, తొక్క మాత్రం తీయకూడదు, గింజలు మాత్రం తీసేయాలి. దోసకాయ కోసి గింజలన్నీ తీసేసాను. ఇప్పుడు చిన్న చిన్న ముక్కలు చేసుకుందాం. ఇంత ముక్కలు వస్తే చాలన్నమాట. దోసకాయ ఎప్పుడు 10-15 రోజుల కంటే ఎక్కువ బాగోదు, ఎందుకంటే ఇది ముక్క కూడా మెత్తబడిపోతుంది. అందుకోసం తొందరగా తినేయాలి. ఈ ముక్క కూడా సైజ్ ఎంత చేసుకుంటే సరిపోతుంది. అన్నీ కట్ ముక్కలు చేసుకుని ఉన్నాయి కదా, ఈ గ్లాస్ ఉంది కదా కొలత, ఆ గ్లాస్లో వేద్దాం. మూడు గ్లాసులు ముక్కలు పడతాయి. ఏంటంటే మనం మూడు గ్లాసులు పిళ్ళు వేసాం కదా, కారం ఉప్పు ఆవగుండ, అందుకోసం మూడు గ్లాసులు. సేమ్ ఆవకాయలాగే కానీ నిల్వ ఎక్కువ ఉండదన్నమాట. నిండా వేయక్కర్లేదు, ఎందుకంటే మనం నిండా పెట్టలేదు కదా. ఓకేనా, ముక్కలు ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు ఇంకా వేసుకోవచ్చు, సరిపోతాయి ఇవి. ఇవి బాగానే సరిపోతాయి. మళ్ళీ ఈ గ్లాసుడు నూనె కూడా, ఈ గ్లాసు నూనె పడుతుంది, నూనె కూడా ఈ గ్లాసుడు వేసుకుందాం. అంతే, నాకు ఆవు పిండి కావాలి, అందుకోసం ముక్కలు తగ్గించానమాట. ఇప్పుడు నూనె వేసుకుందాం. నూనె కూడా గ్లాస్ అని చెప్పాను కదా, కొలుచుకుందాం ఈ గ్లాసు. ఓకేనా, ఇది మనండి వేసుకుని బాగా చూసుకుంటూ కలుపుకోవడం, బాగా కలపండి. సరిపోతుంది. ఇది ఆవుకి ఎంత వేసిన తర్వాత పైన వేద్దాం అన్నమాట. ఓ డబ్బాలో ఎత్తేసుకోవచ్చు. కలిపేసాం కదా మొత్తం. సరే, ఆవుకే ఇంత బాగా వచ్చిందో. ఇది 2 రోజుల తర్వాత తింటే ఊరి కొంచెం బాగుంటుంది. దీంట్లో కొంచెం
మెంతులు కూడా వేసుకుందాం. ఎక్కువ క్వాంటిటీ కాదు కాబట్టి చాలా తక్కువ క్వాంటిటీ వేస్తున్నాను. కొంచెం కొంచెం మెంత వేసుకుని ఖాళీగా ఉన్న నీట్గా ఉన్న జాడి బాగా తుడుచుకొని దీన్ని వేసేసుకుందాం. చేతితో వేసుకుంటే శుభ్రంగా వేసుకోవచ్చు ఊడ్చి ఎంత వేసేసి, కానీ నాకు చేతిలో కొంచెం చలి ఉందని నేను చేతితో వేయలేదు. దీంట్లో జాడీలోకి ఎత్తేసాను అనమాట, ఊడ్చి జాడీలోకి ఎత్తేసి ఈ నూనె అంతా దీంట్లోకి వంపేద్దాం. నూనె అంతా దీంట్లోకి వంపేసాను. వంపేసి మూత పెట్టి, టైట్గా మూత పెట్టి 3 రోజులు ఉంచితే ఆవకాయ రెడీ, తినడానికి రెడీ. వేడి వేడి అన్నంలో ఆవకాయ నెయ్యి వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది. ఇలా పెట్టి చూడండి, వేసుకుని చూడండి.